ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు అభ్యర్థుల జాబితాలను ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వం వరుసగా విడుదల చేసిన అందులో ఎక్కడ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు లేకపోవడం పట్ల ఆయన వర్గం ఆందోళన చెందుతున్నట్లు ఓ ప్రచారం అయితే సదరు నియోజకవర్గంలో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో గన్నవరం ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్కో కంచు కాగడా వేసుకుని మరీ అన్వేషణ చేస్తున్నట్లు ఓ ప్రచారం అయితే నడుస్తోందని, అయితే గత ఎన్నికల్లో పెనమలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలను పార్థసారథిని రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచి బరిలో దిగాలి అంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్కో కోరటం, అందుకు ఆయన ససేమి రానటం, పోనీ బందరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలంటూ మరో ఆఫర్ ఆయన ముందు ఉంచటం, దీనికి సైతం ఆయన అంగీకరించకపోవటం, ఇదే విషయాన్ని పార్థసారథి మీడియా ముందుకొచ్చి వివరిస్తూ గన్నవరంలో పార్టీ ఓడిపోబోతుందని, ఆ సీటు నాకు ఇస్తామంటున్నారంటూ ఆయన పక్కా క్లారిటీగా చెప్పేశారని, దీంతో రానున్న ఎన్నికల్లో తమ నాయకుడు వల్లభనేని వంశీకి ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ టికెట్ కేటాయించడం లేదని పార్థసారథి వ్యాఖ్యలతో క్లియర్ కట్ గా అర్థమైందని వారు స్పష్టం చేసినట్లు నియోజకవర్గంలో ఓ ప్రచారం అయితే కొనసాగుతోంది. ఆ క్రమంలోనే ఆ సీటు నుంచి గెలవగలిగే సత్తా ఉన్న అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభమైందని, మరి ఎవరిని గన్నవరం అభ్యర్థిగా నిలుపుతారన్న అంశంపై తాడేపల్లి ప్యాలెస్ లో తర్జన భర్జనలు జరుగుతున్నాయని, అందులో భాగంగా పలువురు పేర్లు తెరపైకి వచ్చినా వారి విషయంలో ఒక ఏకాభిప్రాయానికి మాత్రం వారంతా రాలేదన్న ఓ చర్చ అయితే గన్నవరం నియోజకవర్గంలో నలుగుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు 2014-2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుస్తూ వస్తున్నారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ పార్టీలో చేరారని, వారిలో వల్లభనేని వంశీ ఒకరని, అయితే మిగిలిన ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు ఏమో కానీ వంశీకి మాత్రం పక్కాగా గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారన్న ఓ ప్రచారం అయితే చాలా కాలంగా జరుగుతోందని, కానీ వంశీకి సైతం చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ హుళక్కి అయిందన్న ఓ చర్చ సైతం నడుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా మద్దాలిగిరి గెలిచారని, ఆ తర్వాత ఆయన కూడా జగన్ పార్టీలో చేరారని, కానీ ప్రస్తుతం మద్దాలిగిరి టికెట్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని కాకెత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయిందని, అలాగే వల్లభనేని వంశీ టికెట్ సైతం ఎత్తుకెళ్లే సత్తా ఉన్నవారు ఎవరైనా ఉంటారా అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచినా గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలుపొందారు. కానీ ఆ తర్వాత జగన్ పార్టీలో చేరిన ఆయన మిగతా ఎమ్మెల్యేలా సైలెంట్ గా ఉండకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైనే కాకుండా ఆయన ఫ్యామిలీ నారా భువనేశ్వరిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం మొత్తం రచ్చరచ్చయింది. దాంతో క్షమించు అక్క, సారీ సిస్టర్ అంటూ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నారా భువనేశ్వర్ని వంశీ క్షమాపణలు కోరినా, అప్పటికే రాజకీయంగా వంశీకి జరగాల్సిన డ్యామేజ్ అంతా హోల్సేల్ గా జరిగిపోయిందని, ఇటువంటి నేపథ్యంలో వంశీకి టికెట్ ఇచ్చి మళ్లీ ఎన్నికల బరిలో దింపి పోటీ చేయిస్తే ఆయన ఓటమి పాలు కాక తప్పదని, అలాంటి వేళ గన్నవరం నుంచి మరో అభ్యర్థిని బరిలో దింపేందుకు జగన్ ఎన్కో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఓ పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరి ఆ పార్టీ అధ్యక్షుడి కళ్లల్లో ఆనందం కోసం రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షుడిపైన, ఆయన ఫ్యామిలీ పైన తీవ్ర విమర్శలు చేసి నీవు మూటగట్టుకున్నది ఏమి అంటే నీ రాజకీయ భవిష్యత్తుకు నీవే రెడ్డింక్ తో ఫుల్ స్టాప్ పెట్టుకున్నానని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే రాజకీయ ఓనమాలు దిద్దించిన పార్టీని కాదని మరో పార్టీలోకి వెళ్లటం వల్ల ఆ పార్టీ అధినేత ఇచ్చిన గిఫ్ట్ మాత్రం అదిరిందన్న ఓ ప్రచారం సైతం నియోజకవర్గంలో వాడే వేడిగా వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది.